హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి కృష్ణాష్టమి రోజున కృష్ణుని అడుగులు మనం ఇంట్లో ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను. సో మీరు కూడా అలా వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. చూస్తున్నారు కదా కృష్ణుని అడుగులు అనమాట. సో మనం కృష్ణుని అడుగులు ముగ్గు పిండితో వేయకూడదు. సో మనం బియ్యపిండితో మాత్రమే వేసుకోవాలి. మనం బియ్యపిండి ఎలా చేసుకోవాలి అంటే, ముందుగా బియ్యపిండిని బాగా నానబెట్టుకోండి. నానబెట్టిన తర్వాత ఆరబెట్టండి. ఆరబెట్టిన తర్వాత బాగా ఒక గోరువెచ్చగా వేయించండి డ్రై అయ్యేంత వరకు. సో అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి పౌడర్ లాగా చేసేసుకోండి. మనకి బియ్యపిండి అనేది తయారైపోతుందన్నమాట. సో చూసినారు కదా నేను ఎంత బాగా వేసాను. ఇక్కడ రైస్ ఫ్లోర్ ఎలా తయారు చేసుకోవాలో చెప్పాను కదా. అండ్ ఇక్కడ నేను ఒక కప్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను అండ్ వాటర్ తీసుకున్నాను. సో ఫస్ట్గా మనము రైస్ ఫ్లోర్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. మరీ చిక్కగా కాదు, అలాగని చెప్పి జోరుగా కాదు, నార్మల్గా మిక్స్ చేసుకోండి. సో మీడియంగా. సో నేను చూస్తున్నారు కదా అండ్ ఇక్కడ నేను కలిపేసుకున్నాను రైస్ ఫ్లోర్ అండ్ వాటర్. సో చూస్తున్నారు కదా ఇక్కడ బియ్యపిండి నేను తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్గా నేను రైట్ హ్యాండ్ తీసుకున్నాను. రైట్ హ్యాండ్ని ఫింగర్స్ ముడిచేసి పిండిలో అద్దేస్తూ ఉన్నాను అనమాట. అద్దిన తర్వాత ఇక్కడ నేను నేలపైన అడుగు అనేది ముద్ర వేస్తున్నాను. సో చూస్తున్నారు కదా. సో ఫస్ట్గా మీరు అంతా కూడా ముద్రలు వేసేసుకోండి. సో ఇక్కడ నేను లెఫ్ట్ లెగ్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ తోటి ముద్ర అనేది వేస్తూ ఉన్నాను అనమాట. అండ్ లెఫ్ట్ రైట్ అడుగులు అన్నమాట ఇవి. సో చూస్తున్నారు కదా. అండ్ లాస్ట్ ఇయర్ నేను మా చింటూ బాబు చేత వేయించాను. అండ్ ఇయర్ వచ్చేసి నేను మా బిట్టు బాబు అండ్ చింటూ బాబు, మా ఇంట్లో ఇద్దరు చిన్న కృష్ణులు అనమాట. సో చూస్తున్నారు కదా ఈ విధంగా మీరు అడుగులు అయితే వేసేసుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, ముగ్గు పిండితో వేసుకోకూడదు, ఓన్లీ రైస్ అంటే బియ్యపిండితో మాత్రమే వేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి పలచగా పడింది, అలాగే షేప్స్ కొంచెం మిస్ అవుతూ ఉంటాయి, కాబట్టి మనం కరెక్ట్ షేప్లోకి వచ్చేలాగా ఇప్పుడు మనకి క్లూ ఇచ్చేస్తుంది అన్నమాట ఆ ముద్ర అనేది. సో అప్పుడు మనం కరెక్షన్ అనేది చేసుకోవాలి. సో కరెక్ట్గా ఉందా లేదా అనేసి. సో ఇక్కడ నేను అంతా కూడా మళ్ళీ సెకండ్ టైము ఈ బియ్యపిండి అనేది వేస్తూ ఉన్నానన్నమాట. సో చూస్తున్నారు కదా. అండ్ మీరు ఇంకో విషయం ఏంటి అంటే, మీ పిల్లల్ని కృష్ణుడి వేషం వేసిన తర్వాత అడుగులు వేపిస్తూ ఉంటారు కదా. సో మీరు ఎప్పుడైనా సరే బయట నుంచి ఇంట్లోకి రావాలి కృష్ణుడు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం కాదు, బయట నుంచి ఇంట్లోకి చిన్న కృష్ణుడు మన ఇంట్లోకి వస్తున్నట్లుగా అడుగులు అనేవి వేపించాలి, ఓకేనా. అండ్ నాకు ఒక డౌట్ అడిగారనమాట ఒక సిస్టర్. సో ఆ సిస్టర్కి క్లియర్గా చెప్తున్నాను. అండ్ ఇక్కడ నేను ఫింగర్స్ అప్లై చేస్తున్నాను. సో ముందుగా బటన్ వేలుతోటి పెద్ద వేలు పెట్టండి, తర్వాత మిగిలిన చోటంతా కూడా చిన్న చిన్న చుక్కల్లాగా పెట్టేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి కృష్ణుని అడుగులు అనేవి మనం ఇంట్లోనే వేసేసుకోవచ్చు. ముగ్గు పిండి మాత్రం యూస్ చేయకూడదు. అండ్ చిన్న కృష్ణుడు అంటే బయట నుంచి ఇంట్లోకి అడుగు పెట్టాలి, ఇంట్లో నుంచి బయటికి కాదు. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దేవుడికి పూజ చేసుకున్న తర్వాత మీరు కృష్ణుడి వేషం వేసుకొని పిల్లవాడిని కృష్ణుడిలాగా అనుకోవాలి. సో మాకైతే ఈ సంవత్సరము ఇద్దరు చిన్న కృష్ణులు, బిట్టు అండ్ చింటు. సో ఎలా జరుపుకుంటారో, వాళ్ళ డాడీ అయితే విజయవాడ డ్యూటీకి వెళ్ళారనమాట. సో చూస్తున్నారు కదా. అండ్ నేను అంతా కూడా థిక్గా అప్లై చేస్తూ ఉన్నాను. సో బియ్యపిండి కాబట్టి మనం ఫస్ట్ స్టార్టింగే పలుచగా వస్తుంది. సో మళ్ళీ సెకండ్ లేయర్ అనేది వేసుకోండి. వేసిన తర్వాత కొంచెం పసుపు కుంకుమ పెట్టి పూలు అనేవి చల్లేసేయండి. తర్వాత పిల్లల చేత అడుగులు వేయించండి. ఫైనల్లీ చూస్తున్నారు కదా. అండ్ మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకి గుర్తుంటాయి ఇవన్నీ కూడా. చూస్తున్నారు కదా నేను ఇక్కడ పసుపు కుంకుమ పాదాలకు పెట్టి అలాగే పువ్వులు అనేది చల్లాను అనమాట. సో మీరు కూడా ఈ విధంగా చేసి మీ పిల్లల్ని అడుగులు వేయించండి. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. బాయ్.